కొల్లు రవీంద్ర అరెస్ట్ అన్యాయమని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో మత్స్యకారుల సంఘం అధ్యక్షులు యాదగిరి రాంప్రసాద్ మరియు చిట్టిబాబు, కేవి రామారావు పాల్గొని మాట్లాడారు. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం బీసీలను అనగదొక్కే కుట్ర అని, ఏబీసీడీ మీద కక్ష సాధింపు అని ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు చిట్టిబాబు. మత్స్యకారుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలో ఉన్నాను. మరి 14 కులాల వారు మత్స్యకారులుగా, 14 కమ్యూనిటీలు మత్స్యకారులుగా కొనసాగుతున్నారు. వీరందరికీ కూడా మరి కొల్లు రవీంద్ర గారు గత ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మాతృమండలి మహిళా సొసైటీలు కానీ, లేకపోతే హార్బర్ జట్టీలు కానీ, లేకపోతే డీజిల్ సబ్సిడీ కానీ, బయోమెట్రిక్ కార్డులు కానీ, మరి ప్రాంతాల్లో అనేక మత్స్యకారులు 850 గ్రామాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం అయితే మరి ఎన్ని గ్రామాలని సంరక్షించుకుంటూ మరి జాతిని ఎంతగానో మరి సహాయంగా ఉన్న వ్యక్తికి ఈ రోజున ఇలాంటి కేసు పెట్టారనే బాధతో మేమందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. మరి వారిని మరి ఆలోచించి వారిని ఇమ్మీడియట్లీగా వారికి మరి ఎలాంటి కేసు లేకుండా వారిని ఆలోచించి మరి రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేమంతా కూడా ఈ 14 కమ్యూనిటీల సంఘాల తరఫున కోరుకుంటున్నాం.